సంస్థలు కాదు బీజేపీ సంస్థలు కాదు ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తెలపండి అని సుప్రీం కోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఎస్బీఐ బ్యాంకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు ఎందుకు అవి బయట పెట్టడం లేదు మోడీని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ఆ లిస్టు ఎందుకు బయట పెట్టడం లేదో సీబీఐ సమాధానం చెప్పాలి ఇప్పుడు సీబీఐ చెప్తున్న సాకులు ఏంటంటే ఏది డిజిటల్ యుగంలో అన్ని ఆన్లైన్ అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉన్న యుగంలోనంట వీళ్ళు పేపర్లలో రాసి ఎక్కడో పెట్టారట తాళపత్రాలలో రాసి ఎక్కడో దాచిపెట్టారట ఏమైనా అర్థం ఉందా అండి ఏ యుగంలో బతుకుతున్నారు అసలు ఎస్బీఐ సంబంధించిన ఐటీ ఎక్స్‌పర్ట్ రిటైర్ అయిన ఒక ఐటీ ఎక్స్‌పర్టే చెప్తున్నాడు 10 నిమిషాల పని కేవలం 10 నిమిషాలలో ఎస్బీఐ అనుకుంటే ఆ లిస్టును బయటపెట్టొచ్చు అని మీ ఎక్స్ ఎంప్లాయీనే చెప్తున్నాడు మరి ఇవి ఏమి సాకులు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ మీరు ప్రజలకు సేవ చేయాలనా మోడీకి సేవ చేయాలనా మీరు ఉన్నది ప్రజల కోసమా మోడీ కోసమా ఇంత భయం పనికి రాదు ఇంత పిరికితనం పనికి రాదు ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల కోసం నిలబడాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎస్బీఐని కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏవైతే బాండ్స్ ని మీరు ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను బయటపెట్టండి ఎస్బీఐ వివరాలను బయటపెడితే ఇరుక్కునేది ఎవరో తెలుసా బీజేపీ పార్టీ ఇరుక్కునేది ఎవరో తెలుసా ప్రాంతీయ పార్టీలు జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ చంద్రబాబు గారి పార్టీ మోడీ గారి పార్టీ కేసీఆర్ గారి పార్టీ ఇలాంటి పార్టీలే ఇరుక్కుంటాయి ఎందుకంటే వీళ్ళకొచ్చినన్ని డబ్బులు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బెదిరించి వీళ్ళు తీసుకుంటున్నంత డబ్బులు ఇంకా ఏ ఇతర పార్టీ తీసుకోవడం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు ధైర్యంగా చెప్తుంది మాకు దాచుకోవడానికి ఏమీ లేదు ఎస్బీఐ లిస్టు బయట పెట్టండి మా పేర్లు కూడా బయటకు వస్తాయి కదా కాంగ్రెస్కి ఎంత ఎవరు డబ్బులు ఇచ్చారో కూడా ఆ లిస్టులో బయటకు వస్తుంది కదా అయినా మాకేం దాచుకోవడానికి లేదు ఎస్బీఐ లిస్టు బయట పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఇచ్చారో తెలియని